అందరికీ నమస్తే. మొలుగు రోడ్డు మీద హైవే మీద మా అమ్మ ఫోటో పెడతామని మేము ఎప్పుడు అనుకోలే. ఊరినాడి ఒడ్డుల అమ్మ శ్రద్ధాంజలి అమ్మ దశదిన కర్మ పెడతామని చెప్పేసి మేము ఎప్పుడూ అనుకోలే. ఎంత మంచి కుటుంబం, కనీసం ఇంకొక 10-15 ఏళ్ళైనా బతికే ఛాన్స్ ఉంది. 43 ఏజ్ అంటే ఎన్ని రోజులు కష్టపడి మా బంగారు భవిష్యత్తు చూడాలని చెప్పేసి ఎంతో ఆశ ఉండే అమ్మకు. మా అమ్మ కష్టాన్నే చూసింది తప్ప మా అమ్మ సుఖాన్ని చూడలే. ఇన్ని రోజులు కష్టంగానే ఉండగానే ఏ రోజు కూడా ఒక రోజు కూడా లీవ్ తీసుకొని ఉండకపోతుండే. చాలామంది వచ్చారు, నిజంగా చాలా అంటే చాలామంది వచ్చారు. నాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అమ్మ సాయం, నోటి సాయం చేస్తుండే, ఆర్థికంగా సాయం చేస్తుండే, పెళ్ళికి చాలామందికి పుస్త మట్టలు తీసుకుపోతుండే. మట్టలు చేపించాలంటే అది అందరు చెప్పలేం. అలాంటిది చాలామందికి మా అమ్మ మట్టలు చేపించేది, మట్టలతో పాటు పుస్తలు చేపించేది, పెళ్ళికి పుస్తలు పెట్టేది. దాని తర్వాత ఏదన్నా ఒప్పుకునేది, ఒక బీరువా తెస్తానో లేకపోతే మంచం తెస్తానో అలాంటివి ఒప్పుకునేది. చాలామందికి మా అమ్మ మస్తు మంది చేసింది. ఆ రోజు చాలామంది కూడా అడిగారు, నాకు తెలియకుండా కూడా మీ అమ్మ మాకు ఇది చేపించింది అది చేపించింది అని. పుస్తమట్టలు నా బిడ్డకి, నా పుస్తమట్టలు తీసుకొచ్చింది నా పెళ్ళికి, ఆ బిడ్డ మా పెళ్ళికి అని చాలామందికి చాలా ధైర్యం చెప్పేది, చాలా మంచిగా ఉండేది. కానీ ఇంత తొందరగా పోతుందని అయితే మేము అనుకోలేదు. బాధ అవుతుంది, మర్చిపోబుద్ది అయితే లేదు. ఎట్లా మరవాలి, ఎట్లా మరవాలి, మట్లా మరవాలి, మర్చిపోలేకపోతున్నాం మేమైతే. మాతోటే ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మ 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 అమ్మ, మేమేం చెప్తున్నా, నేనేం చేసినా ప్రతి చిన్నది కూడా నేను అమ్మకు చెప్పుతుండే. ఎవరు చెప్పాలి ఇప్పుడు? అమ్మ పొలం వేయొద్దమ్మా, మన ఆరోగ్యం బాగలేదు, మనం హాస్పిటల్ పోతే తిరుగుతామంటే నేను బాగలేకపోతే తినడం ఆపుతుందారా? వేయాలి, మనం హాస్పిటల్ ఉన్నా సరే కానీ తినేటోళ్ళు ఉంటారు కదా ఇంటికాడ అని చెప్పేసి పొలం వేయించింది. నాకు ఇంట్రెస్టే లేదు, అస్సలు ఇంట్రెస్టే లేదు. ఈ పొలమే నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు చూసుకోవాల్సిందల్లా అమ్మ ఆరోగ్యం తప్ప ఇంకా వేరే ధ్యాస లేకుండే. కొడుకు పుట్టిన సంతోషం, ఏ ఒక్కరోజు కూడా నేను సంతోషంగా ఉండలేకపోయాను. మొత్తం అమ్మని చూసుకోవడానికే నా టైం అంతా అక్కడికే సెట్ అయిపోయింది. ఏ నిమిషం ఏం జరుగుతుందో భయం భయం భయంతో బతికినాం. కానీ అమ్మకైతే చాలా ఉండే, మేము బతకాలని. కీమోథెరపీ చేస్తుంటే ఈ చేతులన్నీ నల్లగా అయిపోయినాయి, నరాలన్నీ తేలి ఆ నరాలల్లో మొత్తం కర్రగా అయిపోయింది, మొత్తం సర్క్యులేషన్ లేక. నేను బతికి మళ్ళీ డ్యూటీ పోవాలి రా అన్నది అమ్మ. ఎంతోమందికి హెల్ప్ చేసి, ఎంతోమందికి ధైర్యం చెప్పి అందరినీ వదిలేసిపోయింది. ఎట్లుంటుందో, ఎట్లుండగలుగుతుందో, కనీసం పైనుంచన్నా మా మాటలన్నా ఏమైనా వినిపించి మేము చేసే పనులలో ఏదన్నా రైట్ ఉంటే, రాంగ్ ఉంటే, అట్లా కాదు బిడ్డ ఇట్లా అని చెప్పేసి మన కళ కనీసం పైకెళ్ళి చెప్తుందేమని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. అమ్మతో ఉన్నట్టే అనిపిస్తుంది. అమ్మ లేదన్న విషయం అయితే నేను జీర్ణించుకోలేకపోతున్నా, నేను నమ్మలేకపోతున్నా. ఇప్పటికీ అమ్మ లేదు అంటే కూడా ఎంతో మాట్లాడాలనుకుంటున్నా కానీ మనసు బాధ అవుతుంది, మాట్లాడలేకపోతున్నా. కొన్ని విషయాలు ఎట్లుంటాయి అంటే చెప్పుకోలేం బయట, అనుభవించుకుంటా లోపలనే ఉండాల్సి వస్తుంది. నేను ఎక్కడ ఏడిస్తే నాన్న ఎక్కడ గుండగలుగుతాడో, చెల్లె ఎక్కడ ఏడుస్తుందో. చెల్లెకి ఇప్పుడు ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది 3 డేస్ నుంచి. ఆమెను హాస్పిటల్ తిప్పడమే అవుతుంది. నిన్న వీడియో కూడా అందుకనే పెట్టలేదు. టైఫాయిడ్ ఫీవర్ మార్నింగ్ ఈవినింగ్ సెలెన్స్ ఎక్కుతూ ఉంటాయి, ఇంజెక్షన్స్ నడుస్తూ ఉంటాయి. ఆమె ఏడ్చి ఆమె అట్లా అయిపోయింది. ఇక స్వప్న శిరీష అని అయితే ఇంకా వాళ్ళకు మమ్మ లేదన్న ఫీలింగ్ మాకెంతుందో వాళ్ళకు కూడా అంతే ఉంది. నాన్నగాడు నాని అని ఎక్కడ పిలుస్తుందో అని భయం అవుతుంది. ఇప్పుడంటే అందరు చుట్టాలు కాబట్టి, అందరితో మాట్లాడుకుంటుంది కాబట్టి, ఆడుకుంటా వాళ్ళతో ఉండి మర్చిపోతుంది. కానీ అందరు వెళ్ళిపోయిన తర్వాత నాని ఎక్కడ పోయినో, నాని లేవని చెప్తే ఎవరితోటి పిలుస్తుంది, ఎవరితోటి మాట్లాడుతుంది, భయమవుతుంది. అక్కడ వరకు ఇంకా ఊహించుకోలేదు. ఇంకా చుట్టాలు పోలే కాబట్టి అత్తమ్మ వాళ్ళు, చిన్నత్తమ్మ వాళ్ళు,
ఇంకా పెద్దమ్మ వాళ్ళందరూ పిల్లలందరూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటుండ్రు కాబట్టి నాని గుర్తు రావట్లేదు ఆమెకి. నాని గుర్తుకు రావాలంటే ఎట్లా? ఒకవేళ గుర్తు వస్తే ఏం చెప్పగలం? తనువి తీరా మన్మతో ఆడుకోవాలని ఉండే. మేము హాస్పిటల్లో జాయిన్ అయినాం, నెక్స్ట్ డే మన్మడు పుట్టిండు. ఒక కొడుకైతే చాలరా నీకు, ఒక కూతురు ఉంది, ఇంకొక కొడుకైతే చాలిగా నీ లైఫ్ ఇక్కడికే ఉండి నువ్వు మంచిగా హ్యాపీ ఉండగలుగుతావు. తమ్మినికో కొడుకు ఒక బిడ్డ ఉంటే, చెల్లకో కొడుకు బిడ్డ ఉంటే ఇంకా నాకేం వద్దురా అన్నది. బాధ అవుతుంది, వీడియో తీయలేకపోతున్నా. అమ్మా ఏం చేస్తున్నావు, అమ్మా ఏం చేస్తున్నావు వీడియో పెట్టి ప్రశాంతంగా ఉండలేకపోతున్నా. బాధ అవుతుంది, ఎంత బాధపడ్డా కూడా ఎక్కువ ఏడిస్తే మర్చిపోతారట. అట్లా బావి దగ్గరకు వచ్చి ప్రతిరోజు ఏడుస్తున్నా, అయినా మర్చిపోలేకపోతున్నా. నాలకు ఫీల్ అయిన వాళ్ళు చాలామంది వీడియోలు పెట్టుకుంటా ఏడ్చిన వాళ్ళు వీడియోలు తీసి పంపిస్తారు. అందరికీ చాలా థ్యాంక్ యూ. మా అమ్మను ఒక్కదాన్నే నేను ఇట్లా చూసుకుంటా అనుకున్నా, కానీ మీ అందరికి కూడా అమ్మాయింది. వేల మంది లక్షల మంది వ్యూస్ పోతున్నాయి, కానీ ఏ ఒక్కదాన్ని కూడా నేను మానిటైజేషన్ ఆన్ చేయలే. అమ్మకు సంబంధించిన కర్మలన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఏదో ఒకటి మాత్రమే ఆన్ అయిందని కూడా నేను చూసుకోలే. అది ఆ వీడియోస్ నేను పెట్టలే కాబట్టి ప్రతి ఒక్కటి ఆఫ్ చేయమని చెప్పిన అన్నీ ఆఫ్లో ఉన్నాయి. ఏ ఒక్కదాన్ని కూడా యాడ్స్ రాలేదు. ఏంటంటే మాకు గుర్తుగా ఉంటాయి కాబట్టి. కానీ ఒక ధైర్యంగా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే, మా మధ్యలో లేకపోవచ్చు కానీ ఆమె రూపం మాత్రం మన వీడియోలలో ఉంటుంది. అందరికీ ఉండే అదృష్టం కాదు ఇది. ధైర్యం ఆ మాటలల్లో, ఇంతకుముందు మాటలు ఏ విధంగా మాట్లాడిందో అదే ధైర్యాన్ని మేము ఇప్పుడు అవే చూసుకుంటా అదే ధైర్యం తెచ్చుకోవాలి. అయితే సాయం చేయాలని చాలామందికి ఉంది, ధన సహాయం కానీ వస్తు సాయం కానీ ఏదైనా అమ్మ రూపంలో. ఎందుకంటే అమ్మకు చివరిగా ఇదే కార్యక్రమం అయితే 9 రోజులకు ఉన్నది, సోమవారం రోజు కార్యక్రమం ఉన్నది. ఇక్కడి వరకు మా ఆడపడుచులు పెట్టారు మొత్తం, వాళ్ళే చూసుకున్నారు ఖర్చులు మొత్తం అయిపోయింది. ఇప్పుడు 9వ రోజుకి మనదే ఉంటుంది. అమ్మకు పెట్టేది ప్రతి ఒక్కటి కూడా ఇదే చివరిగా పెట్టడం అంతే. ఇంకా మళ్ళీ పెట్టడం అంటే ఏముండదు. అమ్మకు అమ్మ రూపంలో పెట్టడం అంటే ఇది ఒకటే. మీలో కూడా ఎవరన్నా అమ్మకు సాయం చేయాలనుకుంటే వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఇంకా ఏ విధంగా అయినా సరే ఇప్పుడే చేసేయండి. ఎందుకంటే మళ్ళీ ఇదే చివరిగా అమ్మకు అమ్మ పేరు మీద చేయాల్సింది ఇదే చివరి కాబట్టి. ఇంకా మేము కూడా ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా టైర్డ్గా ఉన్నాం. 5 నెలల నుంచి అమ్మ డ్యూటీ లేదు, నాన్న డ్యూటీ లేదు, ఎట్లా బతుకుతున్నామో భగవంతునికే తెలుసు. కానీ మీదికి మాత్రం గంభీర్యంగా మీకు కనిపించొద్దు మేము బాధలు ఉన్నట్టు. ఎప్పుడు కూడా నేను బాధను ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు ఎనర్జీగా ఉండాలి ఇది అనుకున్నా కానీ ఎప్పుడు కూడా నేను బాధను చెప్పుకోలే. కానీ ఇప్పుడైతే బాధ అవుతుంది. ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రగుల్ ఉన్నాం. ఆ ఫోన్పే నెంబర్ ఇస్తున్నాను, ఆ ఫోన్పే చేయండి. ఇంకోటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇస్తున్నాను. బయట వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు అమౌంట్ ట్రాన్స్ఫర్ కాకపోయి ఉంటే బ్యాంక్లో కూడా ట్రాన్స్ఫర్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇస్తున్నాను. ఇంకోటి తర్వాత మాట్లాడుకుందాం అవన్నీగా. పొలమంతా ఎండిపోయింది, దాదాపు ఇప్పుడు 10-15 రోజుల నుంచి ఇక్కడికి రాలేదు. నీళ్ళు పెట్టేటోళ్ళు లేరు, పొలమంతా ఎండిపోయింది, మాకెలు చనిపోయినాయి, అక్కడికి పోయేటోళ్ళు లేరు, మాకెలు కూడా చనిపోయినాయి. తోట మొత్తం నీళ్ళు పెట్టలే, తోట అంతా ఎండిపోతుంది. భరించలేకపోతున్నా. నాన్నకేం ధైర్యం చెప్పాలి, చెల్లకేం ధైర్యం చెప్పాలి, వాళ్ళ ముంగట నవ్వుకుంటుంటున్నా కానీ నాతో అయితలేదు నిజంగా. అమ్మ తిరిగిన ప్లేస్ ఇదంతా. చాలా కష్టజీవి, వస్తు కష్టం చేసింది. తిండికి లేకున్నా సరే కానీ కష్టానికి ఎనుకోబోదురు అని చెప్పేది. సరే, మళ్ళా టైం చూసుకొని వీడియో పెడతాను.